ఖమ్మంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ముందుగా అసలు ఖమ్మం అనేది తెలంగాణ యవనికలో ఒక గుర్తింపు వచ్చిన సిటీగా ఇవాళ ఖమ్మం బ్రహ్మాండంగా కనపడతా ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఖమ్మానికి ఒక వైభవం లభించింది. అలాంటిది నిన్న వారు వచ్చి ఈ ఖమ్మం అభివృద్ది చెందింది నా వల్లనే, ఈ ఖమ్మాన్ని అభివృద్ది చేసింది నేనే, నా హయాంలోనే ఖమ్మం అభివృద్ది చెందింది, ఖమ్మం జిల్లా అభివృద్ది చెందిందని చెప్పి వారు అక్కడ ఉటంకించారు. ఏడు మండలాలతో పాటు సీలేర్ పవర్ ప్రాజెక్ట్ 440 మెగావాట్ల ఐడల్ పవర్ అత్యంత చీప్ గా, కేవలం పావులాకే ఒక యూనిట్ అక్కడ ఉత్పత్తి అయ్యే కాస్ట్ లో వచ్చే విద్యుత్తు ప్రాజెక్టును కూడా గుంజుకపోయి ఆంధ్రలో 7 మండలాలతో పాటు కలిపి, దాంతో పాటుగా ఆదిలో తెలంగాణ విద్యుత్ కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో ఆ సీలేర్ నుంచి పవర్ కూడా ఇవ్వకుండా అడ్డుకొని మా ఖమ్మం జిల్లాకి అన్యాయం చేసి తెలంగాణకు అన్యాయం చేశారు. ఈ విషయం ఎట్లా మర్చిపోయి ఖమ్మం నా వల్ల అభివృద్ది అయింది, ఖమ్మం జిల్లా నా వల్ల అభివృద్ది అయిందని చెప్పి వారు నిన్న చెప్పిర్రు, అది మా ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్ని సంవత్సరాలున్నారో అన్ని సంవత్సరాల్లో ఖమ్మం గాని లేదా ఖమ్మం జిల్లా గాని ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు వారి హయాంలో, ఏ ప్రాజెక్ట్ అయినా సరే తీసుకొస్తే నేను ముక్కు నేలకు రాస్తాను. వారి పరిపాలనలో ఖమ్మం అట్టడుగున 23 జిల్లాల్లో ఖమ్మం అట్టడుగున 23వ జిల్లా కింద ఉండేది. వద్దని పోయిన చంద్రబాబు మళ్ళా తెలంగాణకు ఏం చేయడానికి వచ్చిండు, ఏం ఉద్ధరించి వచ్చిండు ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాలి. కరూరు జిల్లా అని చెప్పి ప్రపంచ ఆయన ఆయంలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులను రాసి రంపన పెట్టిండు. అసలు కాంట్రాక్ట్ ఉద్యోగులని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులని, టెన్యూర్ ఉద్యోగులని, టైం స్కేల్ అని దిక్కుమాలినటువంటి పేర్లు పెట్టి తీసుకొచ్చి నిరుద్యోగుల పొట్టగొట్టిందే ఆయన మాత్రుడు. ఎవరికి రాని పేర్లని పెట్టిండు. ఉద్యోగులు అంటే చాలా చిన్న చూపు, తెలంగాణ ప్రాంతం అంటే అతి చిన్న చూపు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖమ్మంలో చేసినటువంటి షో చూస్తా ఉంటే ఎట్లా ఉందంటే, కూట్ల రాయి తీయనోడట, ఏట్ల రాయి తీస్తా అన్నాడట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అభివృద్ధి చేయలేక అక్కడి ప్రజల చేతుల్లో చీత్కారానికి గురైపోయి ఇప్పుడు వచ్చేట్టుగా తెలంగాణను నేనేదో అభివృద్ధి చేస్తా, వెనకటేమో చేసినా ఇక దాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి ఆయన గారు నిన్న మాట్లాడుతా ఉన్నారు. ఆయన మాటలు ఎట్లున్నాయంటే, ఒక సామెత ఉంటుంది తెలంగాణలో, చచ్చిపోయిన బర్రెనట పలిగిపోయిన బుడ్డడు పాలిచ్చిందట, గట్లున్నది చంద్రబాబు గారు మాట్లాడింది. అసలు నీకు నిన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలే నీ పాలన బాగలేదని చిత్తు చిత్తుగా ఓడి చెల్లగొడితే గీడి ఖచ్చితంగా నువ్వేమో చేస్తా అని మాట్లాడతావు. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతం అత్యధికంగా దోపిడీకి గురైందంటే, అత్యధికంగా నిర్లక్ష్యానికి గురైందంటే అది చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో జరిగింది. ఎందుకంటే ఇప్పుడే గౌరవనీయులు మా మంత్రివర్యులు చెప్పినట్టు అది యువతనైతేనేమి, ఉద్యోగులైతేనేమి, విద్యార్థులైతేనేమి, రైతులైతేనేమి, అన్ని వర్గాలను ఈ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. రైతులు ఉచిత కరెంట్ ఇవ్వమని హైదరాబాద్ కు వస్తే బషీర్బాగ్ చౌరస్తాలో పిట్టల్లాగా రైతులను కాల్చి చంపిన చరిత్ర. రైతులకు ఉచిత కరెంటు కావాలంటే అది సాధ్యం కాదు, బట్టలు ఆరేసుకోవాలని రైతులను అవహేళన చేసిన చరిత్ర చంద్రబాబుది. మీరు ఆ రైతుల గురించి మాట్లాడేది, రైతులకు కేసీఆర్ చేసినంత ఎవరైనా చేసినారే? మీ మాటలు మై చేతలు. నువ్వు కేవలం ప్రజల్ని మోసం చేసి మభ్య పెట్టే ప్రయత్నం చేసినావు. నీకు ఇవాళ తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించో, ఈ ప్రాంతం గురించో నీకు మాట్లాడే హక్కే లేదు. ఇవాళ కూడా నీ కుట్ర ఏందో అందరికి తెలుసు, బీజేపీతోనే ఆంధ్రను పొత్తు పెట్టుకోవాలని ఇదంతా డ్రామా ఆడుతున్నావు. నీ టార్గెట్ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో ఏమన్నా చేసి పొత్తు పెట్టాలి, నాకేమన్నా బలం ఉన్నదని చూపియాలని ఆ ఖమ్మం బార్డర్ లో మీటింగ్ పెట్టుకుని పక్క రాష్ట్రంకి వెళ్ళి మందిని తెచ్చుకొని అది ఏ పార్టీది అనేది కూడా ఇప్పుడే మా అజయ్ గారు చెప్పారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో పొత్తు కోసం మీరు వెంపర్లాడుతున్నారు, పాకులాడుతున్నారు తప్ప నిజానికి మాకేం భయం లేదు. ఎందుకంటే నువ్వు పోయినసారి మహాకూటమి పెడితే నీ దెబ్బకు ఆ కూటమి ఖతమైపోయింది.